వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంట్లో ఒక బీట్రూట్ ఉంటే చాలండి, మీ తెల్ల జుట్టుని న్యాచురల్గా ఎటువంటి హెన్నాని కానీ ఎటువంటి డైని కానీ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో మీకున్న తెల్ల జుట్టుని కంప్లీట్గా బ్లాక్గా మార్చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఇందులో మనం ఎటువంటి కెమికల్ని యూజ్ చేయట్లేదు కాబట్టి. చిన్నపిల్లలకి వీక్లీ వన్ టైం మీరు యూజ్ చేశారంటే వాళ్ళకుండే వైట్ హెయిర్ కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇంకా జెంట్స్లో వాళ్ళకి గడ్డం కూడా తెల్లబడుతూ ఉంటుంది కదా, సో గడ్డానికి కూడా యూజ్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అసలు ఇదేంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, బీట్రూట్తో ఎలా ప్రిపేర్ చేశారక్క మీరు దీన్ని అని చెప్పి అనుకుంటున్నారా? సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనికోసం అని చెప్పి నేను మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకున్నానండి, అంటే హెయిర్ లెంత్ను బట్టి తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద జుట్టు ఉందనుకోండి, ఒక రెండు మూడు బీట్రూట్స్ అయితే సరిపోతాయన్నమాట. బాగా పెద్ద జుట్టు అయితే ఒక నాలుగు బీట్రూట్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. సో చిన్న హెయిరే అనుకుంటే కనుక ఒకటైతే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. ఈ బీట్రూట్ని నీట్గా పైనున్న పీల్ మొత్తం కూడా నీట్గా తీసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ అనేది మన హెయిర్కి, అంటే ఓన్లీ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడం మాత్రమే కాకుండా హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుందండి, మనకి న్యాచురల్ కలర్ని ఇస్తుంది అనమాట ఈ బీట్రూట్ అనేది. సో మనం బీట్రూట్ని ఎప్పుడు కూడా హెయిర్ ప్యాక్స్లో యూజ్ చేసుకున్నా కూడా బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా మనం రెగ్యులర్గా హెయిర్ ప్యాక్స్ అనేవి వీక్లీ వన్ టైం అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా యూజ్ చేసుకున్నా కూడా ఈ బీట్రూట్ వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అంత మంచి పోషకాల విలువలు అనేవి బీట్రూట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని నీట్గా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. సో మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఈ బీట్రూట్ జ్యూస్ని నీట్గా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో మీకు మిక్సీ జార్లో మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. దాదాపు ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను. సో ఎంత వాటర్ అయినా కూడా పర్లేదు, మీరు ఒకటి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఈ జ్యూస్ని మనం కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. దీనికోసం అని చెప్పి నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. మనం ఇక్కడ ఐరన్ ప్యాన్లో మాత్రమే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఐరన్ ప్యాన్లో చేసుకుంటేనే మనకి అందులో ఉండే ఐరన్ కూడా మనం తీసుకునే ప్యాక్లో కలుస్తుంది, ఎట్ ద సేమ్ టైం మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. సో ఈ 1 గ్లాస్ వాటర్ అనేది మనకి నీట్గా రోల్ బాయిల్ అయ్యేంత వరకు మనం నీట్గా మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా రోల్ బాయిల్ అవుతున్న టైంలో మనం 1 కప్పు ఉసిరి పొడిని యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇక్కడ మనకి వైట్ హెయిర్ని కంప్లీట్గా బ్లాక్గా మార్చడానికి ఉసిరి పొడి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన జుట్టు వీక్నెస్ అనేది తగ్గుతుందన్నమాట. హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ లాంగ్గా పొడవుగా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఉసిరి పొడి అనేది. సో అంతేకాకుండా ఉసిరిలో మనకి న్యాచురల్గా వైట్గా ఉన్న హెయిర్ని మనం రెగ్యులర్గా ఉసిరి పొడి ఏ ప్యాక్లో యూజ్ చేసుకున్నా కూడా మనకి గ్రే హెయిర్, ప్రీమెచ్యూర్ హెయిర్ అనేది చాలా ఈజీగా తగ్గిపోయి మనకి హెయిర్ అనేది ఎప్పుడు కూడా బ్లాక్గా ఉండడానికి ఉసిరి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా 1 కప్ ఉసిరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం సేపు మనం సిమ్లో పెట్టుకొని మనకి ఉండలు కట్టకుండా దగ్గర నుంచొని మనం స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని ఇందులో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనకి దగ్గర పడేంత వరకు ఒక 2 మినిట్స్ అనేది మనం స్టవ్ దగ్గర నుంచొని ఒక గరిట హెల్ప్ తోటి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనకి గడ్డలు కడుతుందన్నమాట. సో దగ్గర నుంచొని నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో మనకి ఇదంతా కూడా
నీట్గా దగ్గర పడేంత వరకు, అంటే మనకి హెన్నా కానీ లేదంటే ఇండిగో కానీ మనం పెట్టుకునేటప్పుడు క్రీమీ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే వస్తుందో సో ఆ విధంగా వచ్చేంత వరకు మనం దీన్ని కలిపి పెట్టుకోవాలి. సో ఒక ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత, అంటే ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఈ విధంగా వచ్చిందండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంది, సో మనం దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూశారు కదా మనకి కొంచెం బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఐరన్ కడాయికి నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకు అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. ఈ విధంగా అప్లై చేసుకున్నప్పుడు మనకి ఐరన్ కడాయిలో ఉండే ఐరన్ మొత్తం కూడా ఈ ప్యాక్కు పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ కలర్ అనేది బ్లాక్గా చాలా స్పీడ్గా మారిపోతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఐరన్ కడాయికి అంటించిన తర్వాత ఒక ప్లేట్ వేసేసుకొని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేసేయాలండి. మరుసటి రోజు ఉదయం పూట మీరు ఈ మూత తీసుకొని మొత్తం ఐరన్ కడాయికి మనం అతికించి పెట్టేశాం కదా, అంటే దానికి అప్లై చేసినట్లుగా అద్దినట్టుగా పెట్టాం కదా, సో దాని గరిటతోటి ఈ విధంగా లాగి మొత్తం కూడా మధ్యలోకి తీసుకోవాలి. ఎన్నెన్నో రకరకాల హెయిర్ డైస్ అనేవి బయట నుంచి తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారండి. బయట నుంచి తెచ్చుకొని వేసుకున్నప్పుడు మనకి ఇన్స్టెంట్గా మనకున్న వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది. కానీ మనకున్న బ్లాక్ హెయిర్ కూడా చాలా స్పీడ్గా వైట్ కలర్లోకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఆ కెమికల్స్ని మనం యూజ్ చేయడం వల్ల వస్తుందండి. సో అంతేకాకుండా ఎన్నెన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఇట్లా మనం కొంచెం కష్టమైనా కూడా న్యాచురల్ పద్ధతిలో మనకున్న వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకుంటే మనకి ఎటువంటి, అంటే ఆరోగ్యానికి సంబంధించినవి కానీ హెల్త్కి సంబంధించినవి కానీ హెయిర్ ఊడిపోవడం, బ్లాక్ అయిపోవడం అంటే వైట్ అయిపోవడం ఇట్లా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా న్యాచురల్గా మనకున్న వైట్ హెయిర్ని కంప్లీట్గా ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే బ్లాక్గా కూడా మారిపోతాయండి. సో ఇప్పుడు ఆ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకున్నానండి. ఒకవేళ ఇక్కడ మీకు లెమన్ అనేది సెట్ అవ్వదు, మా హెయిర్కి సెట్ అవ్వదు అనుకుంటే కనుక ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ పెరుగును అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మీరు లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లెమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డాండ్రఫ్ అనేది ఉంటుంది కదా తలలో, సో డాండ్రఫ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. హెయిర్ అనేది మంచిగా సిల్కీగా కనిపించడానికి చాలా మంచిగా లెమన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో పెరుగు కూడా సేమ్ అదే మనకి డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి, మన హెయిర్ అనేది సిల్కీగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండింటిలో మీకు ఇష్టమైనది ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లెమన్ని కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ అనేది, అంటే ఒక 1/2 గంట సమయం వరకు లిడ్ అనేది క్లోజ్ చేసి అలా పెట్టేసుకోండి. ఒక 1/2 గంట తర్వాత మళ్ళీ లిడ్ అనేది తీసి ఒక కాఫీ పౌడర్ అనేది ఇందులో కలుపుకోండి. ఇక్కడ కాఫీ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఎందుకు కలిపాను అంటే నాకు కొంచెం కలర్ అనేది మంచిగా బ్రౌనిష్గా రావాలి అని చెప్పి నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. సో అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకున్నాను. ఇది మిక్స్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది మంచిగా సిల్కీగా వస్తుందన్నమాట. సో మీకున్న వైట్ హెయిర్ బ్లాక్గా మారడంతో పాటు మంచిగా సిల్కీగా ఉంటుంది, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. 2-in-1 అనమాట, మనకి చాలా మంచిగా మనకి వర్క్ అవుతుంది అన్నమాట ఈ ప్యాక్ అనేది. సో మీరు దీన్ని ఎక్కువ, అంటే ఒకేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని నెలలో 1-3 సార్లు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇదేం పాడవదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఓకేనా. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ విధంగా వైట్గా ఉన్న హెయిర్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను. సో చాలా ఈజీ, మీరు తల స్నానం చేసిన తల మీద దీన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఒక 2 అవర్స్ అలా ఉంచేసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్ తోటి నీట్గా కడిగేసుకోండి, షాంపూ వద్దండి. ప్లెయిన్ వాటర్ తోటి నీట్గా కడిగిన తర్వాత మరుసటి రోజు మీరు చక్కగా కొబ్బరి నూనెని పెట్టుకోండి. తర్వాత రోజు మీరు షాంపూతోటి తలస్నానం చేయండి. మీకున్న వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా న్యాచురల్గా బ్లాక్గా మారిపోతుందండి. సో ఈ విధంగా ఉన్న వైట్ హెయిర్ మీద నేను అప్లై చేశాను. ఇది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. అప్లై చేసినప్పుడు కూడా నేను కొంచెమే క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయిపోతుందండి. సో అందుకని చెప్పి, సో
ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఉంచిన తర్వాత నీట్గా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత మంచిగా బ్లాక్ కలర్లోకి మారిపోయిందో. చక్కగా ఇది వర్క్ అవుతుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, మీకుండ వైట్ హెయిర్ని కంప్లీట్గా న్యాచురల్ పద్ధతిలో బ్లాక్ కలర్లోకి మార్చుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.